పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఎంపీపీ గంగ స్వరూప మహేష్ మండలంలోని మానాల గ్రామంలో గ్రామ సర్పంచ్ అల్లూరి మానస తిరుపతి వైస్ ఎంపీపీ భూమయ్యతో కలిసి ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టి గ్రామాలను అభివృద్ధిలో పయనించేటట్లు దశల వారీగా చేపడుతుందని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ అన్నారు. రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, నీరు నిల్వ ఉన్న చోట్లను పరిశీలించి వాటిని వెంటనే బాగు చేసుకోవాలని అన్నారు. ఎక్కువగా నీటిని నిల్వ ఉండకుండా చూడాలని, నీటిని ఎక్కువ నిల్వ చేస్తే దోమలొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను బాగు చేసుకోవాలన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రాజు, మహిళలు, వార్డు మెంబర్లు, ఐకేపీ ఉద్యోగులు, వీఓఏ, అంగన్వాడీలు, మహిళలు పాల్గొన్నారు. అలాంటి ఖర్చులు ప్రతి ఒక్కరికి అయినా ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. ఇలాంటి ఎందువల్ల జరుగుతున్నాయంటే, మనకు పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల మన పల్లెల్లో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఒక ఉద్దేశంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుస్తూ, నిజంగా చెప్పాలంటే సర్పంచులందరికీ కూడా మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సర్పంచులే కాదు, అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇదివరకు చూసారు. నేను ఏదైనా పని కావాలంటే చిన్న చిన్న పనులైనా సరే అక్కడికి వెళ్ళి మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు శ్రమదానం అని, ఇంకా ఈ హరితహారం అని, పల్లె ప్రగతి అని, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి ముందు ఏముంది అని అడిగిన పరిస్థితులు మీరైతే గమనిస్తున్నారు, అవునా? అందరు మీ దగ్గరకు వచ్చి మీకైతే మీ కాలనీలో ఏ ప్రాబ్లం ఉందనైతే అడుగుతున్నారు. వాస్తవమే కదా. ఇదంతా కూడా నాకు కనీసం జలుబు కూడా ఎక్కువ కావలేదు. ఇదంతా కూడా మనం పరిశుభ్రంగా వాతావరణాన్ని ఉంచుకోవడమే. మరి ఈ శుభ్రత అనేది ఒకసారి చేస్తే సరిపోదు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి. అయితే గ్రామ పంచాయతీలో ఉండే